ఏంటి సార్ యాక్చువల్గా ఈ కలయిక ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీతో కాపులతో అని భవిష్యత్తులో ఒక రూపుదిద్దుకుంటే మిగతా సామాజిక వర్గాలు ఎవరు కలిసి వస్తారు సార్? ఊహగా ఒక వ్యూహం మాత్రం. నిజాలు మాట్లాడుకుంటే ఈరోజు రాష్ట్రంలో రాజ్యాధికారము రెండు కులాల మధ్య చీలిపోయింది. ఇంకొంచెం క్లోజప్లో మాట్లాడితే రెండు కుటుంబాల మధ్య చీలిపోయింది. ఇది రిమైనింగ్ ఉండే గ్రూప్స్లో, వర్గాల్లో, కులాల్లో, సామాజిక వర్గాల్లో ఒక అన్రెస్ట్ లేదంటారా? మీ వేదికలో ఇప్పటి వరకు మెగా సోదరులు ఎవరు లేరు, రాలేదు. మీకు సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ ఉందా లేదా అని తెలియదు. కానీ సోషల్ మీడియాలో హరిరామ్ జోగి లాంటి పొలిటీషియన్స్, మెగా బ్రదర్స్ లేకపోతే, చిరంజీవి గారు లేకపోతే ఈ వేదిక ఎలా సక్సెస్ అవుతుంది అని ఇలాగ మాట్లాడుతున్నారు. దీని మీద మీరు ఏం కామెంట్ చేస్తారు? అయిన కేవలం మీలో ఒక ఐక్యత లేకపోవడం వల్లే కదా రాజ్యాధికారికి దూరంగా ఉన్నారు. ఇటువంటి వ్యక్తులతో గ్రూపుల మధ్య మీరు ఐక్యత తీసుకురావడం అనేది తలకు మించిన భారంగా అనిపించట్లేదా? పార్టీని మెర్జ్ చేయడం, ఎప్పుడైతే వీళ్ళకి బలంగా కోరిక అయితే ఏదో ఉందో మనం రాజకీయంగా కూడా ఎదగాలి అనేటువంటి కాపుల మనోవాంఛ అక్కడ అంతర్తుంచివేయబడింది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ కాన్స్టిట్యూన్సీస్లో గెలిపోవటం డిసైడ్ చేసేది కాపులే. 25% ఆ కాపులు ఉన్నారు అక్కడ తెలగ కమిటీతో కలుపుకుంటే, తెలగతో అని చెప్పి. సో వీళ్ళు డిసైడ్ చేస్తారు 25%. కానీ జనసేన కోరిక వచ్చినప్పుడు ఓన్లీ 3% వచ్చింది లాస్ట్ టైము. అదే పిఆర్పీకి ఉన్నప్పుడు 2009లో 21% ఉంది. అంటే చిరంజీవికి ఉన్నంత యాక్సెప్టెన్సీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చినప్పుడు చాలా తగ్గిపోయింది అంటారు. కారణం ఎందుకంటారు? మేము అనేది ఏంటంటే, మీకు ఎంత అభిమానం ఉన్నా చివరికి అది క్షేత్రస్థాయిలో మీకు ఓటు కింద మారటం లేదు. దానికోసం మీరు వర్కౌట్ చేయాలి, దానికోసం మీరు వర్కౌట్ చేయాలి. ఎందుకు అంటే 2019 తీసుకోండి, ఇప్పుడు ఒక ఎలిగేషన్ లాగా అనిపించవచ్చు మీకు, ముఖ్యంగా జనసేన నాయకులకు కూడా ఎలిగేషన్ లాగా అనిపించవచ్చు. చాలామందికి 2019లో ఒక లోపాయకారిగా అండర్స్టాండింగ్ ఉంది రెండు పార్టీల మధ్య అనేటువంటిది అందరికీ తెలుసు. టీడీపీతో ఉన్నప్పుడు మనమన్నా గెలవాలనిపించాలిగా మనకి. గాజువాకలో మనం గెలవాలి, భీమవరంలో కూడా మనం గెలవాలి. అలా చేసుకోకపోవడం వల్ల ఏముంది, నాయకుడే ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ టు సే. నమస్తే, నేను మీ జాఫర్. మీరు చూసి ఉంటారు గడిచిన నెలన్నర నుంచి కాపు లీడర్లు తమ పార్టీలకు అతీతంగా సమావేశమవుతున్నారు. ఒక రాజకీయ నాయకులే కాదు, బ్యూరోక్రాట్లు కూడా, సర్వీస్లో ఉన్న బ్యూరోక్రాట్లు, నిజాయితీగా సర్వీస్లో పనిచేసి రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఈ సమావేశంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. రీజన్ ఏంటి? వీళ్ళు ఏదైనా పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారా? మూడో ప్రత్యామ్నాయంగా అడుగులు వేస్తూ ఉన్నారా? లేకపోతే ఏదైనా ప్రెజర్ గ్రూప్ వరకు ఫామ్ చేస్తున్నారా? ఇటువంటి స్పెక్యులేషన్స్ అయితే సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. కానీ ఎక్కడ కూడా క్లారిటీ ఎవ్వరు మీడియా ముందుకు వచ్చి ఇవ్వలేదు. స్పెక్యులేషన్స్ మాత్రమే ఉన్నాయి. మొదటిసారిగా మాజీ డీజీపీ సాంబ శివరావు గారు సుమన్ టీవీ ముందుకు వచ్చారు. యాక్చువల్గా ఏంటి, ఆయన కూడా ఈ వేదిక లేకపోతే ఈ సమావేశంలో తెర వెనుక చాలా క్రియాశీలకంగా పనిచేశారు. ఏంటి ఈ ఉద్దేశం, ఏంటి ఎందుకు కలుస్తున్నారు అనేది ఒక క్లారిటీ ఈరోజు మా రిక్వెస్ట్ మేరకు ఆయన మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సామశ్రీ గారితో మాట్లాడతాం. ముందుగా ధన్యవాదాలు సార్, మీకు నమస్కారం. నమస్కారం జాఫర్ గారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ సార్ మీడియా మిత్రులతో మాట్లాడి చాలా కాలమైంది సార్. బాగున్నారా? బాగున్నాను సార్. మీరు డీజీపీగా ఉన్నప్పుడు నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను. సక్సెస్ఫుల్ ఆఫీసర్ మీరు. మీరు ఇప్పుడు పాలిటిక్స్లో ఈ సమావేశాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. చెప్పిన వెంటనే మా ఇంటర్వ్యూకు అంగీకరించడం అనేది ముందుగా మీకు ధన్యవాదాలు అనేది తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఏంటి సార్ యాక్చువల్గా ఈ కలయిక ఉద్దేశం ఏంటి? ఇదన్నా సామాజిక వేదికలాగా ఏర్పాటు చేయబోతున్నారా, లేకపోతే పొలిటికల్ పార్టీగా తీసుకెళ్ళబోతున్నారా? కొంచెం నిజాయితీగా మాట్లాడుకుందాం సార్, ఓపెన్గా మాట్లాడతాం. చెప్పండి సార్.
ఇప్పటి వరకు జాఫర్ గారు జరిగినటువంటి రెండు సమావేశాల్లో ప్రధానంగా ఒకటి హైదరాబాద్లో జరిగింది, రెండోది జూమ్ కాన్ఫరెన్స్లో జరిగింది. మొదటి సమావేశానికి నేను కూడా హాజరు కాలేకపోయాను, ఎందుకంటే కోవిడ్ ఒకటి ప్లస్ అది వర్కింగ్ డే నడిపెట్టాడు. సో ఈ రెండు సమావేశాలు జరిగిన తీరు ఎలా ఉందంటే, హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలకు చెందినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారు. సో ఇది పార్టీలకు అతీతంగా కలుద్దాం, మనం వే ఫార్వర్డ్ కాపు సామాజిక వర్గానికి ముందడుగు ఎలా ఉండాలి అన్న ఒక మంచి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి సమావేశాలే కానీ, ఏదో ఒక రాజకీయ దృక్పథంతో చేసినటువంటి ఆలోచన కాదు. ఫస్ట్ పాయింట్ మొట్టమొదటిగా క్లారిటీ ఇస్తున్నాను మీకు. ఎందుకంటే మీరు హాజరైనటువంటి వాళ్ళందరినీ చూస్తే, సమావేశానికి వచ్చిన వాళ్ళు చూస్తే అన్ని పార్టీల నుంచి కూడా ఉన్నారు, అన్ని పార్టీల నుంచి ఉన్నారు. అందరూ కూడా ప్రధానంగా ఏంటంటే కాపు సామాజిక వర్గంలో 90% పైగా ప్రతి కాపు సోదరుడి మనసులో కూడా ఏముందంటే, మనం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నాం, మనం ముందుకి పోవాలి, రాజకీయ ఎదుగుదల కూడా అనుకున్నంతగా లేదు అని 90% పైన కాపు సోదరులందరిలో కూడా ఈ భావన ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ కూడా అయింది. ఏం చేస్తే మనం ముందుకు పోగలం, సమిష్టిగా ఏదైనా కార్యాచరణ చేద్దామా వద్దా, ఇంతవరకు ఇండివిజువల్గా ఎవరి పార్టీకి వాళ్ళు ఎదిగిన మాట వాస్తవమే. ఒక్కొక్క పార్టీలో ఎదిగారు, డిప్యూటీ ముఖ్యమంత్రులు కూడా అయ్యారు, అన్నీ అయినాయి. కానీ సమాజం కాపు వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా మనం ఎదుగుదలకు మనం సహాయం చేయగలం అన్న మంచి ఆలోచనలతోనే ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఎదిగారు కానీ ప్రభావశీలంగా ఎదగలేదు. డిప్యూటీ సీఎంలు అని చెప్పి పేరుకు అన్నారు తప్ప, అది ఆరో వేలుగా ఉండిపోయింది తప్ప, అది ఏమైనా ప్రభావితం లేదనేది చాలామంది. అదే నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే అధికారంలో సముచిత భాగస్వామ్యం లేదు అనేటువంటి భావన అందరిలో ఉంది. దీనికి కారణము స్వయం కృతాపరాధమే కదా. చాలామంది అనే ప్రాధం ఏంటంటే, ఎక్కువ జనాభా రీత్యా ఎక్కువ మంది ఉన్నారు నిష్పత్తి ప్రకారంగా కాపు తెగలు, కాపు అంటే ఒక కులం కాదు, తెగలేక సమాహారం అంటారు. అయినా కేవలం మీలో ఒక ఐక్యత లేకపోవడం వల్లే కదా రాజాధికారి కానీ దూరంగా ఉన్నారు. ఇటువంటి వ్యక్తులతో గ్రూపుల మధ్య మీరు ఐక్యత తీసుకురావడం అనేది తనకు మించిన భారంగా అనిపించట్లేదా సమస్య? మీరు మంచి ప్రశ్న వేశారు. 24% దాదాపు కొంత శాతం అటు ఇటు మారచ్చు. 24% ఉన్నటువంటి కాపులు, తెలగలు, బలిజలు అంటారు వీళ్ళందరూ కలిపి, ఐక్యత లేదు వీళ్ళలో అనుకోవటం నేను పూర్తిగా నమ్మను. ఎందుకంటే ఎప్పుడు ఐక్యంగా ఉంటారు అని అంటే, ఈ కాపు సోదరులందరికీ కోపం వచ్చినప్పుడు ఐక్యం అవుతారు. కరెక్ట్. 1989 వంగవీటి రంగం మాట తర్వాత కాపులు కలిస్తే, అండ్ ముఖ్యంగా ఎమోషన్ బేస్గా కలిస్తే ఎవరినైనా ఓడిస్తారని చెప్పడానికి టీడీపీ ఘోరమైన ఓటమి కారణమైన కోపం వస్తే కాపులు తప్పకుండా ఐక్యం అవుతారు. మేము అప్పీల్ కూడా చేసేది ఏంటంటే, ప్రేమతో కూడా ఐక్యం కాదు. మీరు 20% కాపులు నిర్ణయించలేరా ఎవరు ఏంది అనేటువంటిది? కరెక్ట్. ఇదే స్టాటిస్టిక్స్ నమ్మి చిరంజీవి 2009 పార్టీ పెట్టారు. ఏమైందో తెలుసు మీకు, 18%కి ఆగిపోయారు. జనసేన 2014 పార్టీ పెట్టారు, 6%కి ఆగిపోయింది. అంటే కాపులు ఐక్యంగా లేరు అని చెప్పడానికి, వాళ్ళు ఒకవైపు కన్సాలిడేట్ కారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ రెండు సరిపోవంటారా? లేదు, నేను ఒప్పుకోనండి దానికి. 2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మన 13 ఆంధ్రప్రదేశ్లో పిఆర్పికి, ప్రజారాజ్యం పార్టీకి 19% ఓట్లు వచ్చినాయి. 19% ఓట్స్, 18 సీట్స్ వచ్చాయి. 16 సీట్స్, 18 రెండు రాష్ట్రాలు కలిపి 16 సీట్స్ ఇక్కడ వచ్చినాయి. 19% పైనే ఓట్ బ్యాంక్ పడింది. సో మొదటి అటెంప్ట్లో అంత వచ్చింది అని అంటే, కన్సాలిడేట్ చేసుకుంటూ పోతే ఎవరికైనా, నిన్న మొన్నటి వరకు బీజేపీకి లోక్సభలో 2 సీట్లు ఉండేవి, అలాంటిది వాళ్ళు ప్రయత్నం చేశారు, వాళ్ళు ఆశయానికి చేరుకున్నారు. అదేవిధంగా మరి ఇప్పుడు మొదటి అటెంప్ట్లోనే 19 సీట్లు, 19%,
16 సీట్లు వచ్చి దాన్ని కనుక ముందుకు తీసుకుపోగలిగినట్టయితే చాలా బాగుండేది. కొన్ని కారణాలు, పార్టీని మెర్జ్ చేయటం, ఎప్పుడైతే వీళ్ళకి బలంగా కోరిక అయితే ఏదో ఉందో మనం రాజకీయంగా కూడా ఎదగాలి అనేటువంటి కాపుల మనోవాంఛ అక్కడ తుంచివేయబడింది. వ్యూహం వేసుకోవాలి. మీరు మొదట్లోనే మీరు అంత మంచి సీట్లు వచ్చి అంత పర్సంటేజ్ వచ్చినప్పుడు దాన్ని మెర్జ్ చేయడం అనేటువంటిది నా అభిప్రాయం కరెక్ట్ కాదు. ఆ రోజు ఫెయిల్ అయ్యారు అనేటువంటి దాన్ని నేను ఒప్పుకోను. 19% ఓట్ ఈస్ ఎ గుడ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్. సార్, ఇప్పుడు టీడీపీకి కమ్మోలు పార్టీ అయినప్పటికీ బీసీలు అండగా నిలబడ్డారు, వైసీపీకి రెడ్ల పార్టీ అయినప్పటికీ దళితులు అండగా నిలబడ్డారు ఎస్సీలు. ఇప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీతో కాపులతో అని భవిష్యత్తులో ఒక రూపుదిద్దుకుంటే మిగతా సామాజిక వర్గాలు ఎవరు కలిసి వస్తారు సార్? ఊహలో ఒక వ్యూహం మాత్రం. ఎగ్జాక్ట్లీ, మీరు బాగా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఇప్పుడున్న కలిసినటువంటి ఏ నాయకుల్లో కూడా కాపులు ఒక్కరి వల్లనే అలాంటి సాధ్యం అవుతుందని ఎవరికి అటువంటి ఆలోచన లేదు. కలుపుకొని పోవాలి అనేటువంటి దృక్పథంతోనే ముందుకు పోతున్నారు. కానీ ఎక్కడ కూడా మనం ఒక్కలమే ఉంటే వస్తాం అనేటువంటిది ఎప్పుడు కాదు, జరగని పని కూడా. అంటే కాపులకు లేకపోయినా సార్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఇప్పుడు నిజాలు మాట్లాడుకుంటే ఈరోజు రాష్ట్రంలో రాజ్యాధికారము రెండు కులాల మధ్య చీలిపోయింది. ఇంకొంచెం క్లోజప్లో మాట్లాడితే రెండు కుటుంబాల మధ్య చీలిపోయింది. ఇది రిమైనింగ్ ఉండే గ్రూప్స్లో, వర్గాల్లో, కులాల్లో, సామాజిక వర్గాల్లో ఒక అన్రెస్ట్ లేదంటారా? అన్రెస్ట్ అంటే రారంటారా? ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ మీరు యూ కేమ్ టు ద రైట్ పాయింట్. ఇప్పుడు ఎలా ఉంటుంది కాపు సామాజిక వర్గం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎలా తయారవుతున్నారు? మీ మీద కోపం ఉంటే అవతల వారికి ఓటేయటం, అవతల వారి మీద కోపం వచ్చినప్పుడు మళ్ళీ మీకు వేయటం, ఇలా జరుగుతూ వస్తుంది. బేసికలీ ఇంతవరకు జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే, ఒక సరైన ప్లాట్ఫామ్ ఉంటే డెఫినెట్గా ఈ చాలా వర్గాలు తాటిపైకి రావడానికి అవకాశం ఉన్నది మాత్రం. అది ఐ అగ్రీ విత్ యూ. ఇప్పుడు యూపీలో జరిగిన సోషల్ ఇంజనీరింగ్ చూస్తే వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా బీజేపీ ముందుకెళ్లారు, రాజ్యాధికారం తీసుకున్నారు. అటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్లో సాధ్యం కాదంటారా? కాపుస్కు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దృక్పథం ఏంటంటే, వీ షుడ్ ఆల్ బి పొలైట్, సఖ్యత ఉండాలి. ముందు మనం సమైక్యత అనేటువంటిది ఒక విషయం అయితే, సఖ్యత అనేది కూడా రెండో విషయం. మిగిలిన కులాలతో సఖ్యతగా ఉండటం. ఈవేళ నేను మీడియా ద్వారా మీ ద్వారా తెలియపరుస్తుంది ఏంటంటే, మనకి పక్కన ఇంకొక కులం అయిన ఉండొచ్చు, ఇంకొక కులస్తులు ఉండొచ్చు, కానీ మనం కించపరిచి మాట్లాడటం, ఈ తక్కువ చేసి మాట్లాడటం జరగటం వలన కాపులు చాలా కాలంగా ఒక సపరేట్ వర్గంగానే భావించబడుతున్నారు. కానీ మనతో కలిసిపోదాము, అందరూ కలిసిపోగలరు అనేటువంటి భావన చాలా తక్కువ ఉంది. సో మీరు చెప్పినట్టుగా ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది చేయడానికి పాసిబిలిటీ ఉంది, భవిష్యత్తులో జరగడానికి కూడా అవకాశం ఉంది. యాక్చువల్గా మీకు యాజ్ ఐపీఎస్ ఆఫీసర్ మేము దగ్గరికి చూసాం కదా, మీరు వ్యూహం వేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు మీ వ్యూహాన్ని అలాగా భావిస్తారు యాక్చువల్గా అని చెప్పి. మీరు చెప్పిన పాయింట్, వ్యూహం అనేది చాలా ముఖ్యం అండి. మీ వేదికలో ఇప్పటి వరకు మెగా సోదరులు ఎవరు లేరు, రాలేదు. మీకు సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ ఉందా లేదా అని తెలియదు. కానీ సోషల్ మీడియాలో హరిరామ్ జోగ్యాల లాంటి పొలిటీషియన్స్, మెగా బ్రదర్స్ లేకపోతే, చిరంజీవి గారు లేకపోతే ఈ వేదిక ఎలా సక్సెస్ అవుతుంది అని ఇలా మాట్లాడుతున్నారు. దీని మీద మీరు ఏం కామెంట్ చేస్తారు? ఇట్స్ లైక్ దిస్, హరిరామ్ జోగ్యాల గారు పెద్దలు, వారికి నమస్కారం. ప్రధానంగా వారు ఏమనుకున్నారంటే, మేమేదో ఒక రాజకీయ దాన్ని ఏమంటారు ఆల్టర్నేటివ్ కింద వస్తున్నామని అనుకుంటున్నారు వారు. అది కాదు, నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. మేము 20 మందో 30 మందో కలిసింది రాజకీయ వేదికగా ఇంకో పోటీ వేదిక తీసుకురావడానికి మాత్రం కాదు. చాలా క్లియర్గా చెప్తాం, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది కమ్యూనిటీ. దాట్ సింపుల్ అస్ దట్. దీనికి పర్యవసానంగా మీరు చెప్పిన విధంగా దీన్ని రాజకీయంగా కూడా ఎలా ముందుకు తీసుకుపోవాలనే అటువంటి విషయాన్ని కొంతమంది అధికారులు కూడా మాట్లాడారు. దీన్ని ఇంతటితో ఆకుండా రాజకీయంగా కూడా తీసుకుపోవాలి, ముందుకు తీసుకుపోవాలి అనేది హరిరామ జోగయ్య గారు ఆ మాట అన్నారంటే కరెక్టే. నేను కాదన్ను, వారు సమర్థించారు, మేము సమర్థించారు, నేను మ్యాన్నే, నేను కూడా ఓట్లేసినటువంటి రోజులు ఉన్నాయి. కానీ ఏమైంది చివరికి, ఏమైంది చెప్పండి. నెక్స్ట్ టైట్కి వచ్చాను సార్, ఇక్కడ చిరంజీవి గారి సపోర్ట్ లేకుండా మీ వేదిక ఎలా ముందుకెళ్తుంది? ఎగ్జాక్ట్లీ, యువర్ రైట్. వారి సపోర్ట్ నేను అందుకనే అన్నాను మీకు, ఒక చిరంజీవి గారే కాదండి, ప్రతి కులంలో ఉన్న నాయకుడి సపోర్ట్ కోరుతాం మేము. ప్రతి కులంలో ఉన్న సపోర్ట్ తీసుకుంటాము మేము, వారి దగ్గరకు పోయి అపీల్ చేస్తాం, దిస్ ఇస్ వాట్ ఇస్ వాట్ అని. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ లేకుండా
వెళ్ళదనేది క్వశ్చన్ కాదు, వెళ్ళదనేది వెళ్తుందా వెళ్ళదా పక్కన పెట్టండి. ప్రతి నాయకుడి యొక్క సపోర్ట్ కావాలి, దట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ దిస్ సామాజిక వేదిక. అంటే ఇప్పుడు కాపులంటే వాస్తవానికి చెప్పడానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఈరోజు చిరంజీవి పేరు చెప్తారు, అవునా కదా? బట్ వాళ్ళకి యాక్సెప్టెన్సీ పరంగా పొలిటికల్ ఎలా ఉంటుంది సమస్య గారు? ఎవరి యాక్సెప్టెన్స్? చిరంజీవి గారికి పొలిటికల్ ఇప్పుడు పీఆర్పీ చూశారు మీరు అని చెప్పి. సో ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఆ యాక్సెప్టెన్సీ, ఓటు అభిమానం ఉండొచ్చు, పొలిటికల్ యాక్సెప్టెన్సీ ఎలా ఉంటుంది కొంచెం నిజాయితీగా చెప్పండి. కొంచెం నేను మీకు చెప్పవలసిన అవసరం లే, మీ ఎదురుగా ఫిగర్స్ ఉన్నాయి, మీ ఎదురుగా ఫిగర్స్ ఉన్నాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మోరల్గా నేను కూడా సపోర్ట్ చేశాను, మోరల్గా, కానీ లీగల్గా ప్రతి పార్టీని ఒకే విధంగా చూశాను. తెలుసు, వైజాగ్ పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు ప్రజారాజ్యం మీటింగ్స్కి మీరు చాలా దాటి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు. ఒక దశలో కొన్ని మీడియా సంస్థలు కూడా మీరు ప్రజారాజ్యం పార్టీ సానుభూతి పరులు అని చెప్పి కూడా వార్తలు రాస్తారు. వచ్చిన నేను చట్టపరంగా ఎక్కడ లిమిట్ దాటలేదు, ఐ డిడ్ మై జాబ్ యాజ్ పర్ ద లా. సో నేను అనేది ఏంటంటే అప్పుడు అంతమంది అభిమానులు ఉన్నారు, మంచి స్పందన వచ్చింది. మీరు ఇందాక కొద్దిసేపటి కింద అన్నారు కానీ ఏంటి అది పెద్ద విజయం కాలేదు, విజయవంతం కాలేదని. ఇట్స్ ఏ సక్సెస్ఫుల్ అటెంప్ట్. 2009 వాజ్ ఎ సక్సెస్ఫుల్ అటెంప్ట్. 43 సీట్స్లో ఫస్ట్ పొజిషన్ కానీ సెకండ్ పొజిషన్ కానీ వచ్చింది. 16 సీట్లు గెలిచారు ఆంధ్రాలో, 175 సీట్స్లో 27 సీట్స్లో సెకండ్ పొజిషన్ వచ్చింది, టోటల్ 43 సీట్స్. అదే 2019కి వచ్చేటప్పటికి ఒక్క సీట్ గెలిచారు, 3 సీట్స్లో సెకండ్ పొజిషన్ వచ్చింది. ఓకే, నేను అనేది ఏంటంటే ఈ 2 ఫ్యాక్ట్స్ మీ దగ్గర పెట్టుకొని పొలిటికల్ యాక్సెప్టెన్స్ ఉందా లేదా అనేటువంటిది మీరు నిర్ణయించుకోవచ్చు. యు గాట్ ద పాయింట్? మేము అనేది కూడా ఏంటంటే ఈ వేదిక ఇప్పుడు 2009లో పీఆర్పీ పెట్టినప్పుడు జనసేనకు పెట్టినప్పుడు తేడా ఓట్ షేర్ చెప్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ కాన్స్టిట్యూన్సీస్లో గెలిపోవటం డిసైడ్ చేసేది కాపులే, 25% ఆ కాపులు ఉన్నారు అక్కడ తెలంగాణ కమిటీతో కలుపుకుంటే తెలంగాణతో అని చెప్పి. సో వీళ్ళు డిసైడ్ చేస్తారు 25%. కానీ జనసేన కోరిక వచ్చినప్పుడు ఓన్లీ 3% వచ్చింది లాస్ట్ టైము. అదే పీఆర్పీకి ఉన్నప్పుడు 2009లో 21% ఉంది. అంటే చిరంజీవికి ఉన్నంత యాక్సెప్టెన్సీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చినప్పుడు చాలా తగ్గిపోయిందంటారు, కారణం ఎందుకంటారు? ఏదైనా మనం ఇందాక డిస్కస్ చేసాము జాఫర్ గారు, వ్యూహము తర్వాత కార్యాచరణ రెండు ఉండాలి, వ్యూహం ఉండాలి కార్యాచరణ కూడా ఉండాలి. ఈ రెండిట్లో ఎక్కడైనా లోపాలు ఉంటే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. క్షేత్రస్థాయిలో మీకు అల్టిమేట్గా మనం 365 డేస్ బ్రహ్మాండంగా క్యాంపెయిన్ చేసాం, అసలు అదిరిపోయేటో అందరూ ఏమనుకుంటారు, ఆహా చాలా చక్కగా నడుస్తుంది, అభిమానులు వచ్చారనుకున్నా, ఓటు వేసే రోజున ఎవరు క్షేత్రస్థాయిలో బూత్ కమిటీ మెంబర్సా, మీ నాయకులా, ఇంకా కింద స్థాయిలో ఎవరైతే ఉన్నారో, మీ పార్టీ స్ట్రక్చర్ ఉన్నారో, ఆ స్ట్రక్చర్ సరిగా లేకపోతే ఇలాంటివి జరుగుతాయి. ఈసారి మాత్రము పవన్ కళ్యాణ్ గారు కాపు స్లోగన్స్తో ముందుకు వస్తారు, కాపులు ముందుకు రావాలి, రాజ్యాధికారం దిశగా వాళ్ళు అడుగులు వేయాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకు కాపులకు యాక్సెప్టెన్సీ? మేము అనేది ఏంటంటే మీకు ఎంత అభిమానం ఉన్నా చివరికి అది క్షేత్రస్థాయిలో మీకు ఓటు కింద మారటం లేదు. దానికోసం మీరు వర్కౌట్ చేయాలి, దానికోసం మీరు వర్కౌట్ చేయాలి. ఎందుకు అంటే 2019 తీసుకోండి, ఇప్పుడు ఒక ఎలిగేషన్ లాగా అనిపించవచ్చు మీకు, ముఖ్యంగా జనసేన నాయకులకు కూడా ఎలిగేషన్ లాగా అనిపించవచ్చు. చాలామందికి 2019లో ఒక లోపాయకారిగా అండర్స్టాండింగ్ ఉంది 2 పార్టీల మధ్య అనేటువంటిది అందరికీ తెలుసు. టీడీపీతో ఉన్నప్పుడు మనమన్నా గెలవాలనిపించాలిగా మనకి, గాజువాకలో మనం గెలవాలి, భీమవరంలో కూడా మనం గెలవాలి. గెలవాలన్నప్పుడు టీడీపీ క్యాండిడేట్స్ అక్కడ లేకుండానో లేకపోతే ఏదో చేసుకోవాలి కదా, అలా చేసుకోకపోవడం అనేది నాయకుడి ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ టు సే, దిస్ ఇస్ నాట్ క్రిటిసిజం బట్ దిస్ ఇస్ మై అనాలిసిస్. సో నేను అనేది ఏంటంటే మీరు ఎంతైనా వ్యూహం వేయండి, కాపుల ముందుకు తీసుకురావాలి, ఇదంతా చేయాలి, ఇదంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, బట్ మీకు ఎగ్జిక్యూషన్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఎగ్జిక్యూషన్ అల్టిమేట్లీ రిమెంబర్, స్ట్రాటజీ వన్ ఈజ్ వన్ పార్ట్, ఎగ్జిక్యూషన్ ఇస్ అనదర్ పార్ట్. వీఆర్ ఫెయిలింగ్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? సి మీకు
రెండు లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నారు అని అంటే ఒక కన్స్టిట్యున్సీలో అనుకుందాం, మనం రాజకీయంగా ఎక్కువ మాట్లాడతాం, అసలు మిగిలిన మాట్లాడుకుని రాజకీయంగా మాట్లాడుతాం మనం. 200,000 ఓటర్లు ఉన్నారు అని అంటే కనీసం 200 మంది సైనికులు లాంటి వాళ్ళు ఉంటే ఒక్కొక్క కన్స్టిట్యున్సీలో 1,000 మంది ఇళ్ళకపోయి దండం పెట్టి ఇది 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 పార్టీ సిద్ధాంతాలు ఇవే అని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజున మరలా ఒక్కసారి మళ్ళా నమస్కారం పెట్టి ఓటు వేయించేటువంటి సైనికులు ఉంటేనే ఇది వీలవుతుంది. ఆ పార్టీ స్ట్రక్చర్ ఉందా లేదా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక బ్యాక్ ఆఫీస్ ఇస్ ఎసెన్షియల్. ఒక పార్టీకి బ్యాక్ ఆఫీస్ ఎసెన్షియల్. ఇప్పుడు నడుస్తున్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీస్ ముఖ్యంగా ఐ హావ్ సీన్ ఫ్రమ్ మై ఓన్ ఐస్ టీడీపీకి కానివ్వండి వీటికి కానీ అద్భుతమైన బ్యాక్ ఆఫీస్ ఉంది వాళ్ళకి. సేమ్ ఈస్ ద కేస్ విత్ వైఎస్ఆర్ సిపి ఆల్సో. వాట్ ఈస్ ద బ్యాక్ ఆఫీస్ ఫర్ దిస్ పీపుల్?